ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. బాధితుల పరామర్శ అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. కాగా ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ నిన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను కూడా పర్యవేక్షించాలని సూచించారు. అయితే ఇప్పటివరకు 382 మందికి పైగా వింత వ్యాధి బారిన పడ్డట్లుగా సమాచారం. గత రాత్రి నుంచి ఇప్పటివరకు 76 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 186 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో 164 మంది చికిత్స పొందారు. ఎప్పుడన్నా అంటాడు తలకాయ తిరుగుతుంది, తలపోటు అంటారు తప్ప ఇలా ఎప్పుడు చేయండి. బాబురకు జనక్రా ఇది మొదటిసారి. అయితే సామూహిక అస్వస్థత గల కారణాలు మాత్రం ఏమాత్రం తెలియలేదు. బాధితుల్లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారు కాగా 12 ఏళ్లలోపు పిల్లలు 45 మందికి పైగా ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉందని కానీ ఏం జరిగిందో తెలిసేలోపే కింద పడిపోతున్నామని బాధితులు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణకు 8 మంది సభ్యుల బృందం ఏలూరులో పర్యటిస్తుంది. రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిని, వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్ కు పంపించారు. రిపోర్టుల ఆధారంగానే వ్యాధిని నిర్ధారిస్తామని ఎయిమ్స్ బృందం తెలిపింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. బాధితులు పరామర్శ అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం జగన్. సీఎం జగన్ వెంట ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ నిన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూడా బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలని సూచించారు. అయితే ఇప్పటివరకు సుమారు 382 మందికి పైగా ఈ వింత వ్యాధిన బారిన పడ్డట్లు సమాచారం. గత రాత్రి నుంచి ఇప్పటివరకు సుమారు 76 మంది హాస్పిటల్లో చేరారు. 186 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం మాత్రం ఆసుపత్రిలో 164 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఏలూరులో ఒక్కసారిగా ఈ సామూహిక అస్వస్థత గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. వింత వ్యాధి ఒకటి ప్రబలిందని బాగా అనుకుంటున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వారు కాగా 12 ఏళ్లలోపు పిల్లలు 45 మందికి పైగా ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నారని కానీ సడన్ గా ఏం జరిగిందో ఏంటో తెలిసేలోపే కింద పడిపోతున్నారని బాధితులు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణకు 8 మంది సభ్యుల బృందం ఏలూరులో ప్రస్తుతం పర్యటిస్తుంది. రోగుల నుంచి రక్త నమూనాలు సైతం సేకరించింది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిని, వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా లేదని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్ కు పంపించామని, రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్ధారిస్తారని ఎయిమ్స్ వైద్య బృందం తెలిపింది.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై సీఎం ఆరా తీశారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. కొందరు నడుస్తూనే కుప్పకూలిపోతున్నారు. ఇంకొకరు మూర్ఛతో ముచ్చెమటలు పడుతూ విలవిల్లాడుతున్నారు. ఇంకొందరు నోటి నుంచి వచ్చిస్తున్న నురగతో భయాందోళన చెందుతున్నారు. తమ వారికి వచ్చిన వ్యాధి ఏంటో తెలియక రోగుల తరపులు బంధువులు ఊపిరి బిగపట్టుకుని ఉన్నారు. సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఇలాకాలో కుదిపేసిన ఈ అంతుపట్టని వ్యాధి ఎందరికో మనోవేదనను గురిచేస్తుంది. కాగా ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ నిన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలని కోరారు. అయితే ఇప్పటివరకు సుమారు 382 మంది పైగా ఈ వింత వ్యాధిన బారి పడి బాధపడుతున్నట్లు తెలుస్తుంది. గత రాత్రి నుంచి ఇప్పటివరకు సుమారు 76 మంది ఆసుపత్రిలో చేరారు. 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మాత్రం 164 మంది చికిత్స పొందుతున్నారు.